సూపర్ నేను కూడా ఇంటే ఉంటాను, నేను కూడా లోపలికి పోవడానికి లేదు. సంతోషం. థ్యాంక్ యూ మేడం. సరే మేడం. లక్ష్మణమా పోలింగ్ జరుగుతుంది పొద్దున్న నుండి 7 నియోజకవర్గాల పోలింగ్ బూత్స్ మరి విజిట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నిజామాబాద్ లో ప్రత్యేక పరిస్థితులు కూడా ఉండడం వల్ల ఎక్కువ ఈవీఎంలు ఉండడం, మొదట్లో కొంత అక్కడక్కడ చిన్న చిన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఇప్పుడు పోలింగ్ శాతం బాగా పికప్ అయింది. అన్ని చోట్ల కూడా 54% దాకా వస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి విజయ సంకేతాలను కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఓటర్ల మొహాల్లో మరి మాకు కనపడతా ఉన్నది. మరి ఇదే రిజల్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రిపీట్ అవుతుంది. జగిత్యాల అంటే మరి జైత్రయాత్ర ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా తెలంగాణలో 16కు 16 ఎంపీలు గెలిచే విధంగా రిజల్ట్ ఉంటుందనేటటువంటి విశ్వాసం అయితే మాకు వస్తుంది. మొదలు కొంచెం పోలింగ్ సందర్భంలో ఏర్పాట్లకు సంబంధించి ఈసీ వారికి ఇమీడియట్గా పొద్దున రిక్వెస్ట్ చేసినాం. తర్వాత కొంత అన్ని చోట్ల ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉంది, ఈవీఎం నంబర్స్ వేసే విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో, బట్ ఇప్పుడైతే ఓకే ఉంది. ఇంకా కొంచెం సమయం దాటిపోతే పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అనేటటువంటి దీంతో ఉన్నాం, మేము నమ్మకంతో ఉన్నాం. సో అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్తో మంచి మెసేజ్ దేశమంతా కూడా తెలంగాణ ప్రజలకు పంపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. పట్టణాలలో దయచేసి హైదరాబాద్ నగరం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లా పట్టణ పోలింగ్ స్టేషన్స్ చేరుకోండి. ఎందుకంటే 6 గంటల లోపల మీరు పోలింగ్ స్టేషన్ లోపల ఉంటే రాత్రి 8 అయినా 9 అయినా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు, ముఖ్యంగా చదువుకున్నటువంటి వారు పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు వారందరికీ కూడా నా విజ్ఞప్తి, ఫస్ట్ ఓటు మీ బెస్ట్ క్యాండిడేట్కి వేయండి. మంచిగా రివ్యూ చేసుకోండి ఏ క్యాండిడేట్ ఎట్లాంటి వారు, ఏ పార్టీ ఎట్లాంటిది, ఎవరేం పనిచేశారు ఎవరేం పనిచేయలేదు రివ్యూ చేసుకొని ఫస్ట్ ఓట్ టు ద బెస్ట్ క్యాండిడేట్ అనే స్పిరిట్తో ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.